మధుబాబు గారి జానపద నవల మధుమాలిని 6వ భాగం. మెడను పట్టుకున్న అస్థి పంజరాన్ని అమాంతం గాలిలోకెత్తి నేలకేసి కొట్టాడు మండూకుడు. మంత్రతంత్ర మహిమాన్వితుడైన శార్దూలుని శిష్యుణ్ణి నేను. నా మీదకే రాగల సాహసం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను సమూలంగా భస్మం చేస్తాను చూడు అంటూ చేతుల్ని వేగంగా ముందుకు జాచాడు. జాచిన ఆ చేతుల్లో నుంచి పుట్టుకొచ్చాయి భయంకరమైన అగ్నిజ్వాలలు. క్రింద పడిన అస్థిపంజరాన్ని ఆవరించుకొని రెండు నిలువల ఎత్తున గాలిలోకి లేచాయి. గుండెల్ని బాదుకుంటూ ఆ మంటల్లో నుంచి యువతలకు వచ్చింది అస్థిపంజరం. పెద్దగా నవ్వి మరోసారి మండూకుడి మీద కలబడింది. పళ్ళు కొరుకుతూ పిడికిళ్లను ముందుకు జాచాడు మండూకుడు. బ్రహ్మాండమైన రెండు కొండరాళ్లను సృష్టించి దానిమీదకి పంపాడు. వాటితో పాటు కొంత దూరం వెనక్కి పోయి వెళ్ళకిలా పడింది అది. పడిన వెంటనే లేచి ముందుకు దూకింది. మండూకుడి ముఖం మీది క్రోధఛాయలు మాయమై ఆశ్చర్యం ఆందోళన చోటు చేసుకున్నాయి. సమస్త భూతగణాలను బానిసలుగా చేసుకున్న నా గురువుగారి పేరు మీద శాసిస్తున్నాను, వెనక్కి తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపో, కంపిస్తున్న కంఠంతో ఆజ్ఞాపించాడతను. రెండు అడుగులు వెనక్కి వేసినట్లే వేసి వేగంగా పోయి అతని గుండెల మీద తన్నింది అస్థిపంజరం. తన మంత్రతంత్రాలు దానిమీద పనిచేయటం లేదని గ్రహించేసరికి పూర్తిగా దిగజారిపోయింది మండూకుడి ధైర్యం. మంత్రోచ్చాటన మాని భయంతో వణికిపోతూ క్రింద నుంచి లేచాడు. రక్షించండి గురువుగారు, నన్ను రక్షించండి, గగ్గోలుగా కేకలు పెడుతూ వెనుతిరిగి పర్వతాల మధ్యకు పరుగుతీశాడు. పాతిక ధనువులు దూరం కూడా పోకముందే పోయి అతని మెడను పట్టుకుంది అస్థిపంజరం. తారాస్థాయికి చేరుకున్నాయి మండూకుడి అరుపులు. పిడికిళ్లతో దాన్ని పిచ్చిగా బాదుతూ శరీరంలో ఓపిక ఉన్నంత వరకు ఎదురు తిరిగాడు. ఓపిక నశించిపోయిన మరుక్షణం పుటుక్కున అతని మెడను విరిచేసింది అస్థిపంజరం. గుడ్డబొమ్మను విసిరినట్లు దూరంగా విసిరేసి బరువుగా అడుగులు వేస్తూ వచ్చి ఖడ్గమున్న బండరాయి వద్ద శిలా విగ్రహంలా నిలబడింది. శార్దూలుడి అండ చూసుకుని అతను చేసిన నీచ కార్యాలలో సంతోషంగా పాలు పంచుకుని అతని తర్వాత అతని వంటి శక్తిశాలి కావాలని కలలు కన్న మండూకుడు దిక్కు మొక్కు లేని మరణాన్ని పొందటం గమనించేసరికి మందాకిని నదిలో స్నానం చేసినట్లు చెమటలతో తడిసిపోయింది శ్యామలుడి శరీరం. అంతకు ముందు వరకు అస్థిపంజరంతో తనాడిన దాగుడు మూతల్ని గుర్తుకు తెచ్చుకునేసరికి వేపాకు నమిలినట్లు చేదుగా తయారైంది అతని నోరు. దాన్ని నిలువరించగల ఖడ్గం తన వద్ద ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏమై ఉండేది? ఏం చేద్దాం మిత్రమా, ముందుకు పోదామా వద్దా? చలనం లేకుండా బండరాయి వద్ద నిలబడి ఉన్న అస్థిపంజరాన్ని చూస్తూ లో గొంతుకతో గదాధరుడు అడిగేసరికి తనను ఆవరించుకున్న స్తబ్దత నుండి బయటపడ్డాడు శ్యామలుడు. నిశ్శబ్దంగా నడవమని అతనికి సైగ చేసి అస్థిపంజరం కంటపడకుండా బండలను చాటు చేసుకుంటూ ముందుకే దారితీశారు. పావుఘడియ తరువాత స్ఫటిక పర్వతాల మధ్య భాగంలో అతనికి కనిపించింది నల్లని కొండరాళ్లతో కట్టబడిన శార్దూలుని స్థావరం. ఓరగా వేసి ఉన్న దాని ముఖద్వారాన్ని గమనించగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి పరుగుతీశారు ఇద్దరు. వికృతంగా ఉన్న పిశాచపు బొమ్మలతో, అసహ్యాన్ని కలిగించే ఎముకల మాలలతో మహాభయంకరంగా ఉంది లోపలి భాగం. గోడలకు వ్రేలాడుతున్న ఆ బొమ్మలన్నీ తమవంకే చూస్తున్నట్లు అనుభూతిని పొందుతూ మరికొంచెం ముందుకు పోయారు వారిద్దరూ. పాతిక అడుగుల దూరం పోయిన తరువాత వారికి కనిపించింది ఒక పెద్ద మందిరం. భగభగ మండుతున్న పెద్ద అగ్నిగుండం ఉందక్కడ. నాలుగు నిలువుల ఎత్తుండే ఒక క్షుద్ర స్వరూపం నిశ్చలంగా నిలబడి ఉంది ఆ అగ్నిగుండం ముందు. ఎముకల దండలను ధరించి ఉరుములాంటి కంఠంతో పెద్ద పెద్ద మంత్రాలను చదువుతూ ఆ క్షుద్ర స్వరూపానికి పూజలు చేస్తున్నాడు శార్దూలుడు. అతని కుడి చేతిలో ధగధగ మెరుస్తూ శ్యామలుడికి కనిపించింది కరివీరపురపు కాళికాదేవి పచ్చల పతకం.
అప్రయత్నంగా చేతులు జోడించి ఆ పతకంలోనించి వెలువడుతున్న కాంతి పుంజాలను కనులకు అద్దుకున్నాడు శ్యామలుడు. మంత్రాలను చదువుతూ ఏమరుపాటుగా ఉన్న శార్దూలుని అక్కడికక్కడే వధించి ఆ పతకాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కోరిక ఒక్కసారిగా అతన్ని ఆవరించుకుంది. అవును మిత్రమా, ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఒకే ఒక్క దెబ్బతో వాడి తలను వ్రయ్యలు చేసేద్దాం. మన పతకాన్ని మనం తీసుకొని పారిపోదాం. అతని మనస్సులోని మాటను గుర్తించి వెంటనే వత్తాసు పలికాడు గదాధరుడు. మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని విస్మరించాడు శ్యామలుడు. అతని కనులన్నీ పచ్చల పతకం మీదే ఉన్నాయి. అతని ఆలోచనలన్నీ దాని చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. అటూ ఇటూ చూసి ఒక ప్రక్కగా కనిపించిన రెండు పొడవాటి ఎముకల్ని తీసుకువచ్చాడు గదాధరుడు. ఆ ఎముకను అతని చేతిలో పెట్టి అతని వెనుకే ముందుకు అడుగు వేశాడు. నిశ్శబ్దంగా కదిలాడు శ్యామలుడు. చిన్న శబ్దం కూడా కాకుండా శార్దూలుని వెనుక భాగంలోకి చేరుకున్నాడు. తన మంత్రోచ్చాటనలో తను మునిగి ఉన్నాడు శార్దూలుడు. వెనుక నుంచి ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేదు. ఒకే ఒక దెబ్బతో అతని శిరస్సును పగలగొట్టాలని చేతిని పైకెత్తి రెండు క్షణాల పాటు అలాగే నిలబడిపోయాడు శ్యామలుడు. వెనక నుంచి దొంగ దెబ్బ తీయటం ఇష్టం లేక అలా నిలబడిపోయాడని భావించి కోపం తెచ్చుకున్నాడు గదాధరుడు. ముళ్ళును ముళ్ళుతోనే పెరికివేయాలి గాని సరసోక్తులతో దాన్ని బయటకు రప్పించలేం. దెబ్బ వేయి మిత్రమా, చూస్తావేం అంటూ అతనికంటే ముందుగానే శార్దూలుని తలమీద బలంగా మోదాడు తన చేతిలోని ఎముకతో. దెబ్బ శార్దూలుని తలమీద పడిన మరుక్షణం ఒక్కసారిగా మారిపోయింది ఆ గదిలోని వాతావరణం. గొల్లున అరుస్తూ గోడల మీద నుంచి క్రిందికి జారిపోయాయి పిశాచపు బొమ్మలు. ఈదురుగాలి వీచినట్లు వికృతంగా శబ్దాలు చేస్తూ ఊగసాగాయి ఎముకల దండలు. రెండు నిలువుల ఎత్తుకు ఎగిసిపడసాగాయి అగ్నిగుండంలోని మంటలు. మంత్రోచ్చాటన చేస్తున్న శార్దూలునిలో ఎటువంటి చలనమూ రాలేదు. అతని ఎదుట నిలబడి ఉన్న క్షుద్ర స్వరూపంలో మాత్రం ఒక్కసారిగా కదలిక కనిపించింది. ఎర్రటి నాలుకను మూరెడు పొడుగున ముందుకు జాస్తూ గుండెలు జలధరించేటట్లు హూంకరించిందది. శార్దూలుని తలమీదుగా చేతులు చాచి పెడీమణి కొట్టింది గదాధరుడి ముఖం మీద. పెద్ద కొండరాయి వచ్చి తన ముఖం మీద పడినట్లు బాధపడుతూ వేగంగా వెనక్కిపోయి మందిర ద్వారంలో కుప్పకూలిపోయాడతను. విపరీతమైన ఆందోళనతో కంపించిపోతూ రెండు అంగల్లో అతన్ని సమీపించాడు శ్యామలుడు. అతని పెదవుల చివర్ల నుండి వెలువడుతున్న రక్తపుధారలను తుడిచి భుజం మీదికి ఎత్తుకోబోతుండగా మెల్లిగా కదిలి వెనుతిరిగాడు శార్దూలుడు. అనుమతి లేకుండా నా స్థావరంలోకి రావటమే కాక యాగదీక్షలో ఉన్న నా మీద దాడి చేయ సంకల్పించిన మీకు ఈ శిక్ష సరిపోదు. నా యాగం పూర్తయిన తరువాత మీ సంగతి ఆలోచిస్తాను అంటూ పచ్చల పతకాన్ని అగ్నిగుండం మధ్య పాతి ఉన్న ఒక త్రిశూలానికి వ్రేలాడదీసి చప్పట్లు చరిచాడు. వెనువెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు నల్లని దుస్తులు ధరించి ఉన్న యువకుడు ఒకతను. మండూకుడితో చేతులు కలిపి చంచలుడిని మట్టుపెట్టిన చార్వాకుడు అతనే అని గ్రహించాడు శ్యామలుడు. నన్నేదో చేద్దామని వచ్చిన ఈ దుర్మార్గుల్ని భూగర్భంలో బంధించి ఉంచు. యాగం పూర్తి కాగానే సాకిని దేవతకు బలిద్దాం కరకరమంటున్న కంఠంతో అన్నాడు శార్దూలుడు. ఆ మాటల్ని వినేసరికి ఒళ్ళు తెలియని ఆవేశం శ్యామలుడిని ఆవరించుకుంది. పళ్ళు కొరుకుతూ ముందుకు దూకాడు. మూడు అంగల్లో అతన్ని సమీపించి మందిరం దద్దరిల్లిపోయేలా సింహనాదం చేస్తూ గాలిలోకి ఎగిరాడు అతని గుండెల మీద తన్నటానికి. బిగ్గరగా నవ్వి దక్షిణహస్తాన్ని గాలిలో ఊపాడు శార్దూలుడు. రాక్షస హస్తమేదో తనను గట్టిగా పట్టుకున్నట్లు గాలిలోనే ఆగిపోయాడు శ్యామలుడు. గింగిరాలు తిరుగుతూ వెనక్కిపోయి గదాధరుడి ప్రక్కనే నేలవాలిపోయాడు. యాగదీక్షను విస్మరించి వీరిని నా కోపాగ్నికి ఆహుతి చేయకముందే అవతలికి తీసుకుపో చార్వాక, త్వరగా తీసుకుపో అని చార్వాకుని హెచ్చరిస్తూ వెనుతిరిగి కనులు మూసుకున్నాడు శార్దూలుడు.
పళ్ళు బిగపట్టి శరీరంలోని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుంటూ క్రింద నుండి లేవటానికి ప్రయత్నించాడు శ్యామలుడు. అనవసరమైన శ్రమ పడకు, నీ వల్ల ఏమీ కాదు అంటూ ముందుకు వంగి అతని వంటిని తాకాడు చార్వాకుడు. బలమైన గాలితెరలో చిక్కుపడినట్లు బైర్లు కమ్మై శ్యామలుడి కనులు. తనకు తెలియకుండానే స్పృహ తప్పి గదాధరుడి మీద వాలిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో అతనికి తెలియదు. కనులు విప్పేసరికి మసక చీకటితో నిండి ఉన్న ఒక పాతాళ మందిరంలో బంధింపబడి ఉన్నాడు. అతనికంటే ముందుగానే తెలివి తెచ్చుకున్నాడు కాబోలు. బాసిపట్టు వేసుకుని అతని వంకే చూస్తూ కనిపించాడు గదాధరుడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది మిత్రమా, ఏం చేయమంటావు? శ్యామలుడు కనులు తెరిచిన మరుక్షణం అతను వేసిన మొదటి ప్రశ్న అది. చేయటానికి ఇక్కడేమీ లేదు, బయట ఎవరైనా ఉంటే కేక వేసి నీ కోరికను విన్నవించుకో నుదురు రుద్దుకుంటూ సలహా ఇచ్చాడు శ్యామలుడు. ఓహో, ఎవరైనా ఉన్నారా ఈ పాడుబడిన భవంతిలో? కూర్చున్న ప్రదేశంలో నుంచి లేచి నిలబడుతూ నోటికి చేతుల్ని ఆనించి అరిచాడు గదాధరుడు. పాతాళ మందిరపు రాతిగోడలకు తగిలి వికృతంగా ప్రతిధ్వనించింది అతని కంఠం. ప్రతిధ్వనులు అణిగిపోకముందే కోపంగా చూస్తూ వారి ముందుకు వచ్చాడు చార్వాకుడు. అంత మసక వెలుగులో కూడా అతన్ని వెంటనే గుర్తుపట్టి ఆశ్చర్యంగా కనులెగరవేశాడు గదాధరుడు. ఎవరు అరిచింది, ఎందుకు అరిచారు? కోపాన్ని మరిచిపోకుండా తీవ్ర కంఠంతో ప్రశ్నించాడు చార్వాకుడు. అంత కోపం దేనికి స్వామి, నేనే అరిచాను. గొంతెండుకుపోతుంటే తట్టుకోలేక ఆర్తనాదం చేశాను. మంత్రతంత్ర మహిమాన్వితులు మీరు, ఆ మాత్రం అర్థం కాలేదా? అతని ముఖంలోకే చూస్తూ సమాధానమిచ్చాడు గదాధరుడు. ఉరిమి చూస్తూ వెనుతిరిగాడు చార్వాకుడు. కొద్దిసేపటి తరువాత ఒక మట్టి పాత్రలో మంచినీటిని తెచ్చి అతనికి అందించాడు. తాగమంటారా స్వామి? తాగిన తర్వాత తిన్నగా ఉంటానా అనుమానంగా అడిగాడు గదాధరుడు. ఏమిటి ఈ అసందర్భ ప్రేలాపన, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? కనులెర్ర చేస్తూ అన్నాడు చార్వాకుడు. ఉన్నమాటంటే ఉలికెందుకు స్వామి, మీ పాత గురుదేవులైన రుద్రాక్షుల వారికి ఇటువంటి పాత్రతోనే కదా మందు కలిపిన పాలు త్రాగించింది, ఆ విషయం గుర్తుకొచ్చి అడిగాను అంటూ అతని వంక చూడకుండా పాత్రలోని మంచినీటిని పెదవుల దగ్గరికి తీసుకున్నాడు గదాధరుడు. పెదవుల దగ్గర పాత్ర గింగిరాలు తిరుగుతూ పోయి ఒక గోడకు కొట్టుకుని పగిలిపోయింది. అసందర్భ ప్రేలాపి, నా చేతలనే ఆక్షేపిస్తున్నావా? నన్ను వెక్కిరించే శక్తి నీకుందని అనుకుంటున్నావా? పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ అన్నాడు చార్వాకుడు. పిడికిళ్ళు బిగించి గదాధరుడి ముఖం మీద బలంగా గుద్దాడు. చచ్చిపోయాను మిత్రమా, ఈ దొంగస్వామి నా ప్రాణాలు తీసేశాడు అని అరుస్తూ వెళ్ళకిలా పడిపోయాడు గదాధరుడు. అతని మాటల్లో ప్రతిధ్వనిస్తున్న అర్థాన్ని గ్రహించలేక విసురుగా ముందుకు అడుగు వేశాడు చార్వాకుడు. అదే సమయంలో అతనికంటే విసురుగా కదిలి అతని మీద కలబడ్డాడు శ్యామలుడు. రెండు చేతులను కలిపి బలంగా గుద్దాడు అతని మెడ మీద. నవనాడులు కదిలిపోయినట్లు నోటి వెంట నెత్తురు కక్కుతూ మోకాళ్ల మీద కూలబడిపోయాడు చార్వాకుడు. నోటిని తెరిచి ఏదో అనబోయేంతలో వెళ్ళకిలా పడి ఉన్న గదాధరుడు వెంటనే పొడిచాడు అతని నోటి మీద తన తలతో. ముందు పళ్ళు రెండు ఆ దెబ్బకు ఊడి క్రింద పడిపోతుండగా బాధగా అరిచి వెనక్కి దొర్లాడు చార్వాకుడు. మోసం, ద్రోహం అనబోతున్న అతని నోటిని ఎడమ చేత్తో బలంగా అదిమి గుండెల మీద మోకాలితో నొక్కాడు శ్యామలుడు. పటపటమని శబ్దాలు చేస్తూ విరిగిపోయాయి అతని ప్రక్కటెముకలు. చురకత్తుల్లా చర్మాన్ని చీల్చుకొని బయటకు పొడుచుకొచ్చాయి వాటిలో కొన్ని. గురుసేవా పరాయణుడైన చంచలుని మోసంతో చంపినప్పుడు ఇటువంటి బాధ కలగలేదా స్వామి? మందు కలిపిన పాలను నీ గురుదేవుల చేత త్రాగించి మండూకుడు వేసిన ఇంద్రజాలం మిగిలిన వారికి తెలియకుండా ఆశ్రమం ముందు కాపలా నిలబడినప్పుడు ఇటువంటి నొప్పి తెలియలేదా అంటూ రెండు చేతులతోనూ అతని మెడను పట్టుకొని వెనక్కి వంచాడు గదాధరుడు. ఆ పట్టులో నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నం చేశాడు చార్వాకుడు. అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఉన్నట్లుండి పట్మని శబ్దం చేస్తూ విరిగిపోయింది అతని మెడ ఎముక. ప్రక్కకు వ్రేలాడబడిపోయింది అతని తల. బ్రతికిపోయాం మిత్రమా, నోరు తెరిచి ఏమైనా మంత్రాలు చదువుతాడేమోనని భయంతో అల్లాడిపోయాను అంటూ అతన్ని వదిలేసి ముందుకు పరుగు తీశాడు గదాధరుడు. సన్నగా పొడుగ్గా సొరంగ మార్గంలో ఉన్న ఆ పాతాళ మందిరంలో నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తూ అతన్ని అనుసరించాడు శ్యామలుడు. 10 అడుగులు వేసి హఠాత్తుగా వెనక్కి దూకేశాడు గదాధరుడు. ఉలిక్కిపడి ముందుకు చూసిన శ్యామలుడి కనుల ముందు నాలుకలు విరజాస్తూ ప్రత్యక్షమయ్యాయి ఎర్రటి అగ్నిజ్వాలలు. వాటి మీద నుంచి అవతలికి దూకే అవకాశం కూడా లేకుండా నిట్ట నిలువుగా పైకి లేచి పాతాళ మందిరపు పై అంచుల్ని తాకుతున్నాయవి. ఇదెక్కడి గోళమిత్రమా, మనం పారిపోవటానికి ప్రయత్నిస్తామని ఈ చార్వాకుడు ముందుగానే ఏదో మంత్రకట్టు కట్టినట్లున్నాడు. ఏం చేద్దాం? తప్పించుకోగలిగామన్న సంతోషం క్షణంలో ఆవిరైపోగా నీరసంగా అన్నాడు గదాధరుడు. వెనక్కి పోవటం కంటే మరో మార్గం లేదని గ్రహించి తాము బంధింపబడిన ప్రదేశానికి తిరిగి వచ్చాడు శ్యామలుడు. అక్కడ కనిపించిన మరో మార్గాన్ని ఎంచుకొని ముందుకు అడుగు వేశాడు. ఆ మార్గం రెండు ప్రక్కల చిమ్మ చీకటితో నిండి ఉన్న గదులు అనేకమున్నాయి. వాటిల్లో నుంచి రకరకాల శబ్దాలు, అస్పష్టమైన వికృత ధ్వనులు వినవస్తున్నాయి. కుతూహలాన్ని అణుచుకోలేక ఒక గది ముందు ఆగి మూసి ఉన్న తలుపుల్ని లోపలికి త్రోశాడు గదాధరుడు. తోసిన మరుక్షణం అతని ముఖంలో ముఖం పెట్టింది ఒక వికృతాకారం. గారపట్టిన కొక్కిరి పళ్ళు బయటకి కనపడేలా నవ్వుతూ అతన్ని లోపలికి లాగటానికి ప్రయత్నించిందది. అదిరిపడి వెనక్కి దూకేశాడు గదాధరుడు. తలుపుల్ని దబాలున మూసి ముందు పోతున్న శ్యాములుడి దగ్గరికి పరుగు తీశాడు. వేస్తున్న ప్రతి అడుగు తూచి తూచి వేస్తున్నాడు శ్యామలుడు. పోను పోను అంధకార బంధురమవుతోంది మార్గం. నిఠారుగా నిలబడటానికి వీలు లేకుండా కుంచుకుపోతోంది. ఉన్నట్లుండి ఆగిపోయాయి అతని పాదాలు. చీకటికి అలవాటు పడిన అతని కనులు పట్టి పట్టి చూశాయి చుట్టూ ఉన్న రాతి గోడల్ని. ఏమిటి మిత్రమా, ఏమైంది? అతని వెనకే నిలబడుతూ లోగొంతుకతో అడిగాడు గదాధరుడు. అతన్ని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేస్తూ ఒక గోడ దగ్గరికి పోయి చెవి ఆనించాడు శ్యామలుడు. 2 క్షణాల తరువాత అస్పష్టంగా అతని చెవికి చేరింది ఒక అలికిడి. విపరీతమైన బాధను అనుభవిస్తున్న మానవుడెవరో ఆ గోడ వెనుక ఉన్నాడు. ఆ బాధను తట్టుకోలేక అతను చేస్తున్న శబ్దమే అది. వద్దు మిత్రమా, వద్దు! అది మనిషి చేస్తున్న ధ్వని కాదు, మనల్ని ఏమార్చటానికి శార్దూలుడి పిశాచాలాడుతున్న నాటకం. అంతకుముందు తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అతన్ని వారించాడు గదాధరుడు. ఆ మాటల్ని వినిపించుకోకుండా రాతిగోడను చేతులతో తడిమాడు శ్యామలుడు. 10 క్షణాల తరువాత అతనికి కనిపించింది ఒక ఇనుప వలయం. దాన్ని పట్టుకుని బలంగా గుంచేసరికి కిరకిరలాడుతూ ప్రక్కకు తొలగింది గోడలో ఒక భాగం. ఊపిరి బిగబట్టి ముందుకు తొంగిచూసిన శ్యామలుడి కనులకు కనిపించాడు రాక్షసి తీగలో బంధితుడై ఉన్న రుద్రాక్షుడు. నోరు తెరిచి బాధాసూచకమైన మాట కూడా మాట్లాడటానికి వీలు లేకుండా కొండ చిలువ మాదిరి అతని శరీరాన్నంతటినీ చుట్టుకొని ఉన్న రాక్షసి తీగని చూస్తూ అలాగే నిలబడిపోయాడు శ్యామలుడు. అతని గాలి సోకిన వెంటనే పాములు బుసకొట్టినట్లు శబ్దాలు చేస్తూ రుద్రాక్షుని ఒంటి మీద నుంచి పైకి లేచాయి కొన్ని ఆకులు. పాము పడగల మాదిరిగానే వేగంగా వంగి అతని మీదకొచ్చాయి. అప్రయత్నంగా వెనక్కి తూలిన శ్యామలుడిని గట్టిగా పట్టుకొని మరికొంచెం వెనక్కి లాగేశాడు గదాధరుడు. లోపలికి పోవాలి గదాధర, మనం వెంటనే లోపలికి పోయి ఆ మహనీయుడిని విడిపించాలి. అందుకు మార్గమేముంది? శివమెత్తినట్లు చలిస్తున్న ఆకుల్ని చూస్తూ సాలోచనగా అన్నాడు శ్యామలుడు. ఈమాత్రం దానికి మెదడు చించుకోవాల్సిన అవసరమేముంది మిత్రమా, ఇప్పుడే వస్తాను అంటూ వెనుతిరిగి వచ్చిన దారినే అగ్నిజ్వాలల మందిరంలోకి పరిగెత్తాడు గదాధరుడు. అతని పాదం అక్కడ పడిన మరుక్షణం మరోసారి పైకి లేచాయి జ్వాలలు. అతన్ని కాల్చుకు తినటానికి ప్రయత్నిస్తున్నట్లు ముందుకు వంగాయి అవి కూడా. వాటి సమీపంలోకి పోకుండా జాగ్రత్త పడుతూ
విగత జీవుడైన చార్వాకుడి దుస్తుల్ని ఓడదీశాడు గదాధరుడు. వాటిని ఉండగా చుట్టి ముందుకు వంగుతున్న జ్వాలలకు తగిలించి ఒక కాగడాను తయారు చేశాడు. పొగలు విడుస్తున్న ఆ కాగడాను పట్టుకుని మళ్లీ శ్యామలుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. నిలబడిన చోటి నుంచి కదలకుండా రాక్షసి తీగనే గమనిస్తున్నాడు శ్యామలుడు. నేల మీద వేసి ఉన్న విచిత్ర ముగ్గుల మధ్య పట్టెడు లావును కనిపిస్తోంది దాని మొదలు. దాన్ని పట్టుకుని పెకలించగలిగితే, తప్పుకో మిత్రమా, అడ్డు తప్పుకో అని అరుస్తూ కాగడాను విదిలించి తీగ మీదకు విసిరేశాడు గదాధరుడు. ఉండగా చుట్టిన గుడ్డ ముక్కలు పట్టు తప్పి ప్రక్కలకు జారిపోయాయి. అటూ ఇటూ కదులుతున్న ఆకులు వాటి నుంచి వెలువడుతున్న మంటల వేడిమికి వడిలి వాలిపోసాగాయి. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు శ్యామలుడు. మీదకి వచ్చిన తీగల్ని లక్ష్య పెట్టకుండా లావుగా కనిపిస్తున్న మొదలును పట్టుకుని బలమంతా ప్రయోగించి పైకి లాగాడు. రుద్రాక్షుడి శరీరాన్ని వదిలేసింది రాక్షసి తీగ. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో అతని శరీరం చుట్టూ చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేయటానికి ప్రయత్నించింది. ఆలస్యం చేస్తే తను కూడా రుద్రాక్షుని మాదిరిగా స్తంభించిపోక తప్పదని గ్రహించి శరీరంలో ఉన్న శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకున్నాడు శ్యామలుడు. మెడ చుట్టూ చుట్టుకుని తల మీదకి పాకటం మొదలుపెట్టింది రాక్షసి తీగ. కొండరాళ్ల మధ్యలో పడి నలిగిపోతున్నంత బాధ అతన్ని ఆవరించుకుంది. లాగే మిత్రమా, త్వరగా బయటకు లాగే. బయటి నిలబడిన గదాధరుడు అతని అవస్థను చూసి ఆందోళనగా హెచ్చరించాడు. అతని హెచ్చరిక పూర్తి కాకముందే పటపటమని శబ్దం చేస్తూ వ్రేళ్లతో సహా బయటికి వచ్చేసింది తీగ మొదలు. నడుములు విరిగిన పాములా గిలగిలా కొట్టుకుంటూ శ్యామలుడి శరీరాన్ని వదిలి క్రిందికి జారిపోయింది రాక్షసి తీగ. ప్రాణమున్న మనిషిలా మూలుగుతూ ఆ గదిలో దొర్లటం మొదలుపెట్టింది. ముగ్గుల మధ్యలో నిస్తేజంగా నిలబడి ఉన్న రుద్రాక్షుడి భుజాలు పట్టుకుని గది బయటకు వచ్చాడు శ్యామలుడు. మీరు కొంచెం ఓపిక పట్టి ఇక్కడే కూర్చోండి స్వామి, మేము ముందుకు పోయి బయటపడే మార్గాన్ని అన్వేషించి వస్తాము. ఆయన్ని ఒక గోడకు ఆనించి కూర్చోబెడుతూ సాదరంగా అన్నాడు గదాధరుడు. ఆ మాటలతో వదిలిపోయింది రుద్రాక్షుణ్ణి ఆవరించుకొని ఉన్న మత్తు. ముఖం మీదికి జారిన శిరోజాలను వెనక్కి విదిలిస్తూ వారివంక చూసి ఆప్యాయంగా నవ్వాడు. మంత్రతంత్రాలు నేర్చిన మహామాంత్రికులు కూడా ఎదిరించటానికి భయపడే శాకినీ తీగను ఛేదించిన మీ సాహసాన్ని ఏమని పొగడను. వన్నీ తరగకుండా నూరేళ్లు బ్రతకండి. ఈ రుద్రాక్షుడు బ్రతికున్నంత కాలమూ మీకు ఎటువంటి కష్టమూ కలగదు అంటూ ప్రక్కకు తిరిగాడు. అయ్యయ్యో, అటు పోకూడదు స్వామి. ఆ దుష్ట దుర్మార్గుడు చార్వాకుడు ఏదో మంత్రమేసి మూసేశాడు ఆ మార్గాన్ని ఆందోళనగా అంటూ ఆయన చేయి పట్టుకొని ఆపబోయాడు గదాధరుడు. భక్కున నవ్వి అతని భుజం తట్టాడు రుద్రాక్షుడు. మంత్రం వేసి మార్గాన్ని మూసేశాడా? ఎలా మూసాడో ఒకసారి చూస్తాను. అతని చేతనే ఆ మార్గాన్ని తెరిపిస్తాను అంటూ వడివడిగా అడుగులు వేస్తూ అటువైపు బయలుదేరాడు. రాక్షసి తీగ దెబ్బకు ఈయన మతి కొంచెం మందగించినట్లు అనుమానంగా ఉంది మిత్రమా. చార్వాకుడు చచ్చిపోయి చాలాసేపయింది. ఈపాటికి ఏ పాతాళలోకంలోకో ప్రవేశిస్తూ ఉంటాడు. అతను తిరిగి వచ్చి మార్గాన్ని ఎలా తెరుస్తాడు? ఆశ్చర్యంగా శ్యామలుడి చెవిలో అన్నాడు గదాధరుడు. ఆ మాటల్ని విన్నాడు రుద్రాక్షుడు. గంభీరమైన ఆయన నవ్వుతో పాతాళ మందిరం ప్రతిధ్వనించింది. అతలమైనా సుతలమైనా స్వర్గ నరక పాతాళమైనా రుద్రాక్షుడి శక్తి అజేయం. రాక తప్పదు నీ ప్రాణం. లేవరావో గురుద్రోహి, లేచి నిలబడు తలను వంచి. విగత జీవుడై పడి ఉన్న చార్వాకుని వైపు చేయూపుతూ తూచి తూచి ప్రయోగించాడు కొన్ని మంత్రపదాల్ని. ఆశ్చర్యంతో చూస్తున్న గదాధరుడి కనుల ముందే చివాలున లేచి నిలబడింది చార్వాకుడి శరీరం. ప్రక్కకు వాలిపోయిన తల వాలినట్లు ఉండగానే చేతులు జోడించి రుద్రాక్షునికి వందనం చేసింది. నీవు చేసిన ద్రోహానికి తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మార్గాన్ని వదులు కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞాపించాడు రుద్రాక్షుడు. జోడించిన చార్వాకుడి చేతులు అగ్నిజ్వాలల వైపు తిరిగాయి.
వెంటనే మాయమైపోయాయి మంటలు. శ్యామలుడి భుజం మీద చేయి వేసి అటు కదిలాడు రుద్రాక్షుడు. స్వామి, చార్వాకుడిని వదిలేస్తే ఎలా? మళ్ళీ ఇంకేదైనా గోల మొదలు పెడతాడేమో. వారి వెంట పరిగెత్తుతూ తన భయాన్ని వెల్లడించాడు గదాధరుడు. గోల చేయడు చిరంజీవి. ఇందాక నువ్వన్నట్లు పాతాళలోకానికి వెళ్ళిపోయాడు, ఇక తిరిగి రాడు, మృదువుగా అన్నాడు రుద్రాక్షుడు. అతిరిపడి వెనక్కి చూశాడు గదాధరుడు. నిట్ట నిలువుగా పడి ఉంది చార్వాకుడి శరీరం. రుద్రాక్షుడి మంత్రశక్తి వల్ల తిరిగి వచ్చిన అతని ప్రాణవాయువులు వచ్చిన పని పూర్తి కాగానే శరీరాన్ని వదిలి వెళ్లిపోయాయి. శ్యామల రుద్రాక్షులు పాతాళ మందిరాన్ని దాటి పైకి పోతూ ఉండటాన్ని గమనించి తన ఆశ్చర్యాన్నుంచి తేరుకున్నాడు గదాధరుడు. పరుగులాంటి నడకతో వారిని కలుసుకున్నాడు. ఎక్కడా ఆగకుండా సూటిగా శార్దూలుడి మంత్రమందిరం దగ్గరికి దారితీసి మందిర ద్వారంలో నిలబడ్డాడు రుద్రాక్షుడు. ఆయన అనుమతి కోసం ఆగలేదు శ్యామలుడు. అంతకుముందు తన చేతిలో నుంచి జారిపోయిన ఎముకను అందుకుని మంత్రోచ్చాటన చేస్తున్న శార్దూలుడి మీదికి లంఘించాడు. గుప్పున ఎగిసిన అగ్నిజ్వాలల మీదుగా చేతులు చాచింది క్షుద్రరూపం. పిడికిళ్లతో అతని ముఖం మీద గుద్దబోతుండగా ద్వారంలోని రుద్రాక్షుడి మీదికి ప్రసరించాయి దాని చూపులు. కెవ్వుమని అరిచిందది. అరుస్తూనే మంటల్లో వాలిపోయింది. అదిరిపడి వెనుతిరిగి చూశాడు శార్దూలుడు. చేతిలోని ఎముకను గిరగిరా తిప్పి బలంగా మోదాడు శ్యామలుడు అతని భుజాల మీద. ఈసారి ఎటువంటి శక్తి అతన్ని అడ్డుకోలేదు. బాధతో ముఖమంతా ముడతలు పడుతుండగా క్రిందికి వాలిపోయాడు శార్దూలుడు. చటుక్కున క్రిందికి వంగి అతని చేతిలో ఉన్న పచ్చల పతకాన్ని అందుకున్నాడు శ్యామలుడు. అందుకున్న వెంటనే వేగంగా వెనక్కి వచ్చేశాడు. పటపటమని పళ్ళు కొరుకుతూ పాదాలతో నేలను తన్ని ప్రక్కనే ఉన్న తన మంత్రదండాన్ని అందుకున్నాడు శార్దూలుడు. నీ అంత్యకాలం ఆసన్నమైంది. నా మీదకెత్తిన నీ చేయి, ఆ చేతిని కలిగి ఉన్న నీ శరీరం చిత్రహింసలకు గురై చిన్నాభిన్నమైపోతుంది అంటూ ఏదో మంత్రాన్ని చదవబోయాడు. తెరిచిన నోరు తెరిచినట్లుగానే ఉండిపోయింది. ఒక్క శబ్దం కూడా బయటకి రాకుండా వాక్కు బంధించబడిపోయింది. ఏమిటిది, ఏమైంది నాకు అనుకుంటున్న శార్దూలుని ముందుకు పోయి చిరునవ్వు నవ్వాడు రుద్రాక్షుడు. వెర్రిగా అరవటానికి ప్రయత్నించి ఆ పని చేయటం చేతకాక గిర్రున వెనుతిరిగాడు శార్దూలుడు. అగ్నిగుండం మీద నుంచి ఎగిరి అవతలకు దూకాడు. ఎక్కడికి పోతావు శార్దూలా? నువ్వు చేసిన పనులకు శిక్షను అనుభవించకుండా పారిపోవటం నీకు సాధ్యపడుతుందా అంటూ చేతుల్ని ఎత్తి చప్పట్లు చరిచాడు రుద్రాక్షుడు. ఆ రాపిడిలో పుట్టాయి కొన్ని అగ్నికణాలు. కనులు మిరుమిట్లు గొలుపుతూ పోయి శార్దూలుని తాకాయి. వికృతంగా అరిచాడతను. ఎగిరి గంతులు వేస్తూ అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఫలించకముందే మాడి మసైపోయింది అతని శరీరం. మంత్రశక్తి నిర్మితమైన ఈ క్షుద్ర భవనం కూడా ఇతనితో పాటు కూలిపోక తప్పదు, బయటకి పదండి అంటూ శ్యామల గదాధరుల చేతులు పట్టుకొని వేగంగా బయటకొచ్చాడు రుద్రాక్షుడు. వాళ్ల కళ్ల ముందే కూలిపోయింది శార్దూలుడి స్థావరం. 10 క్షణాల్లో పెద్ద రాళ్లగుట్టలా మారిపోయింది. అదే సమయంలో తన అందంతో కనులు మిరుమిట్లు గొలుపుతూ అక్కడ ప్రత్యక్షమైంది మధుమాలిని. ఆనంద భాష్పాలను విడుస్తూ వచ్చి తండ్రి గుండెల మీద వాలిపోయింది. శార్దూలుని మరణంతో ఆమెకు రక్షణగా ఉన్న మంత్రకవచం యొక్క అవసరం తీరిపోయింది కాబోలు. పూర్వపు రూపంతో భువనమోహనంగా అకుపిస్తోంది. ఆమె మీద నుంచి చూపుల్ని ప్రక్కకు తిప్పుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ చేతిలోని పచ్చల పతకాన్ని భద్రంగా దుస్తుల్లో దాచుకున్నాడు శ్యామలుడు. అతని అవస్థను గమనించలేదు గదాధరుడు. అతని చూపు ఎదుట ఉన్న కొండగుట్ట మీద ఉంది. అంతకు ముందు వరకు నిశ్చలంగా నిలబడి ఉంది అక్కడి అస్థిపంజరం. మధుమాలిని ప్రత్యక్షం కాగానే గిరుక్కున వెనుతిరిగి అటుకేసి రాసాగింది. అయ్య బాబోయ్, వచ్చేస్తున్నాడు మన పాత స్నేహితుడు, వచ్చేస్తున్నాడు మిత్రమా ఆందోళనగా అంటూ పరిగెత్తటానికి సిద్ధపడిన గదాధరుడి భుజం మీద చేయి వేసి కదలకుండా నిలబెట్టాడు రుద్రాక్షుడు.
కనులు చిట్లిస్తూ అస్థిపంజరం వైపు చూశాడు. పరుగు పరుగున వచ్చి ఆయన ముందు ఆగిపోయిందది. చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసింది. కన్నీటితో ముఖం మలినమవుతుండగా దాన్నెత్తి గాఢంగా కౌగలించుకున్నాడు రుద్రాక్షుడు. కలకాలం నిలిచిపోతుంది చంచలాని గురుభక్తి. నా కోసం, నా బిడ్డ సౌఖ్యం కోసం నువ్వు చేసిన త్యాగం అసామాన్యం అంటూ దాని శిరస్సు మీద చెయ్యి వేసి దీవించాడు. మధుమాలిని వైపు చూసి తల ఊపింది అస్థిపంజరం. మరోసారి రుద్రాక్షునికి నమస్కరించి నిలుచున్నది నిలుచున్నట్లుగానే విరుచుకు పడిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్న శ్యామలుడి వైపు తిరిగి కనుల నిండిన నీటిని తుడుచుకున్నాడు రుద్రాక్షుడు. నీలపర్వతాలలో చేరి ఆటవికులను సంహరిస్తున్న ఒక క్షుద్ర శక్తిని చాలా కాలం క్రితం నా మంత్రఖడ్గ ప్రభావానికి కట్టుబడి చేసి వదిలేశాను. ఆటవికుల నుంచి తప్పించుకోవటానికి నీవు ఆ కట్టును విప్పి దాన్ని విడుదల చేశావు. కరివీరపురపు కాళికాదేవి పచ్చల పతకం కోసం నువ్వు సంపంగి నగరాన్ని వదిలిన క్షణం నుంచి నీకు తెలియకుండా అనుసరించి వస్తున్న చంచలుడి ఆత్మ తన ఆత్మశక్తితో ఆ క్షుద్రశక్తిని ఓడించి అస్థిపంజరంలో చేరింది. నిన్ను వెంబడించి నీ సహాయంతో మండూకుడి మీద పగ తీర్చుకుంది. అస్థిపంజరాన్ని గురించి వివరిస్తూ చెప్పాడతనికి. మండూకుడి మీదికి పోబోతూ తను దాగి ఉన్న బండరాయి దగ్గర అది ఆగిన దృశ్యం కనుల ముందు మెదిలి అప్రయత్నంగా దానికి నమస్కరించాడు శ్యామలుడు. ఏదేమైనా మేమొచ్చిన పని నెరవేరటానికి సాయం చేసిన మధుమాలినికి మేము చాలా రుణపడున్నాం. ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అన్నాడు గదాధరుడు. తన చాటును నిలబడి శ్యామలుడి వైపే చూస్తున్న కూతురి మనస్సు గ్రహించి, ఆమె రుణం తీర్చుకోవటానికి ఒకే ఒక మార్గముంది. నీ స్నేహితుడిని ఆమెకు కానుకగా ఇచ్చేస్తే తీరిపోతుంది గంభీరంగా అన్నాడు రుద్రాక్షుడు. విదర్భ నగరంలో ఎదురుచూస్తూ ఉండే ప్రియబాంధవి గుర్తుకు వచ్చి ఆందోళనగా వెనక్కి అడుగు వేశాడు శ్యామలుడు. విసుగ్గా ముఖం పెట్టి అతన్ని ముందుకు నెట్టాడు గదాధరుడు. నేను కరివీరపురం వెళ్లి నాగమల్లుకు పచ్చల పతకాన్ని ఇచ్చి వస్తాను. ఈ లోపల నీ బాధలేవో నువ్వు పడుతూ ఉండు అంటూ అతని దగ్గర ఉన్న పచ్చల పతకాన్ని తీసుకుని గుట్టల వైపు పరుగుతీశాడు. అతని వెనకే అడుగులు వేయబోయిన శ్యామలుడిని తన చూపులతో కదలకుండా నిలబెట్టేసింది మధుమాలిని. మధుబాబుగారి జానపద సృష్టి మధుమాలిని సమాప్తం. ఇక మన తదుపరి ఆడియో బుక్ మధుబాబుగారి షాడోస్ పై అడ్వెంచర్, టార్గెట్ షాడో.